ప్రభు ప్రసాద్ ఛానల్ కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు మనం గోధుమ పిండి బర్ఫీ తయారు చేస్తాము. గోధుమ పిండి బర్ఫీ తయారు చేసేదానికి కావలసినవి ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు బెల్లం, ఒక కప్పు పచ్చి కొబ్బరిని తురిమి తీసుకోవాలి, ఒక కప్పు నీళ్లు, నాలుగు స్పూన్లు నెయ్యి, యాలక్కీల పొడి, కొద్దిగా గోడంబి, రెండు స్పూన్లు గసగసాలు, మొదట ఒక ట్రేకి నెయ్యి వేసి ఈ విధంగా గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండిలో రెండు స్పూన్లు నెయ్యి వేయాలి. ఏదైతే గోధుమ పిండి ఉందో దాన్ని ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా గోధుమ పిండిని ఫ్రై చేయాలి. ఇది 10 నిమిషాలు ఫ్రై అయ్యేదానికి పడుతుంది. చూడండి, కొద్దిగా కలర్ చేంజ్ కావాలి. గోధుమ పిండి రెడీ అయ్యింది, బాగా ఫ్రై అయ్యింది. ఈ విధంగా ఈ కలర్లో ఫ్రై కావాలి. అదే బాండ్లీలో బెల్లం వేయాలి, నీళ్ళు వేసుకోవాలి. ఈ బెల్లం అంతా బాగా పూర్తిగా కరిగిపోవాలి. చూడండి, బాగా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరిని వేయాలి. దీన్ని బాగా ఉడికించాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసినాం కదా నెయ్యిలో గోధుమ పిండిని, దాన్ని ఇందులో కలుపుకోవాలి. గోడంబిని కూడా కలపాలి, యాలక్కీల పులు కూడా కలపాలి, గసగసాలు కూడా కలపాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇది బాండ్లీని వదిలేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇది గుర్తు అన్నమాట, ఇది రెడీ అయ్యింది అని. చూడండి, ఎంత బాగా బాండ్లీని వదులుతూ ఉంది. చూడండి, బాండ్లీని కొద్దిగా కూడా అంటుకోలేదు. దీన్ని ఈ విధంగా ఇందులో వేసుకోవాలి. మనం గ్రీస్ చేసినాం కదా ఈ ట్రేలో వేసి బాగా వెడల్పుగా చేసుకోవాలి. చూడండి, ఇలా ఏవైతే గోడంబి ఉన్నాయో దానికి కూడా ఈ విధంగా పైన వేసి వేసుకోవాలి గార్నిష్ కోసం. గసగసాలని కూడా కొద్దిగా మిగిలించిన దాన్ని కూడా ఇందులో పైన వేసుకోవాలి. ఒక గంట పెట్టడం ద్వారా బాగా చల్లగా అయిపోతుంది. చూడండి, బాగా చల్లగా అయ్యింది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, తయారయ్యింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. గోధుమ పిండితో బర్ఫీ రెడీ.